నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్న ఎమ్మెల్యే జీవి. అట్టహాసంగా మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకార మహోత్సవం. సాగునీటి విడుదలలో ప్రభుత్వం పక్షపాతం వహిస్తుందన్న వైకాపా నేత బుల్లా బ్రహ్మనాయుడు. స్వైన్ ఫ్లూ భయంతో గ్రామాన్ని బహిష్కరించిన వైనం, వ్యాధితో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరు కాని గ్రామస్తులు. ఈ నెల 24న జరిగే యూటీఎఫ్ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా నాయకులు. తెలుగుదేశం ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుగొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో గల వ్యవసాయ మార్కెట్ యార్డు నందు టీడీపీ పట్టణ అధ్యక్షులు జానీ బాషా అధ్యక్షతన యార్డ్ చైర్మన్ గా అనుమోలు సుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ బోడెపూడి గోవిందరాజులతో పాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేసి కీర్తి ప్రతిష్టలను పెంచి రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 65% రైతాంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని, రైతులకు సేవ అందించేందుకు ఇది చక్కటి అవకాశమన్నారు. త్వరలోనే సీఎం చంద్రబాబు సహకారంతో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పార్టీలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాలో వినుకొండ నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. పట్టణంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. రైతులకు సబ్సిడీలపై విత్తనాలు, ఎరువులు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా స్థానిక నాయకులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 805 అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ వినుకొండ పాలకవర్గ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాను. పశుగణముల మార్కెట్ల చట్టము మరియు నిబంధనలకు లోబడి ప్రవర్తించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సుబ్బారెడ్డి గారికి కార్యకర్తగా, నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో బాగా కష్టపడ్డారు. అందుకోసం వారికి ఈ గౌరవం దక్కింది. చైర్మన్ పదవి వారికి ఇవ్వడం, పార్టీలో వారు ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు. అందుకోసం వారికి ఈ పదవి బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారికి బాగా తప్పగెప్పినందుకు చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. గోడపూడి గోవిందరాజు గారు, వారు మార్కెట్ గారు వైస్ చైర్మన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే కమిటీ సభ్యులు డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కంచన వెంకటేశ్వర గారికి, పాలకొండ చిన్నబాలరాయ్ గారికి, అలాగే శ్రీమతి గోండాల రాణి గారికి, మత్తెల చెన్నకోటయ్య గారికి, అలాగే డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గద్దల ఇసాక గారికి, రావులపల్లి కొండగొల్లయ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. దీనిలో డైరెక్టర్ గా కొనసాగుతారు. ఐస్టీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ దీంట్లో డైరెక్టర్ గా ఉన్నారు. వారందరికీ ఈరోజు డైరెక్టర్ మార్కెట్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన వారికి, చైర్మన్ గా అనుమోలు సుబ్బారెడ్డి గారికి, వైస్ చైర్మన్ గా బోడిపూడి గోవిందరాజు గారికి, డైరెక్టర్లందరికీ పేరు పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కొత్త కంపెనీ సభ్యులు ఎంతో బాధ్యతగా ప్రధానంగా చేసి రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి ఇందుగా కృషి చేసి రైతులు కొండంత అండగా ఉంటాయి కొత్త కంపెనీ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే రైతుల కోసం కష్టపడి ఈ మార్కెట్ యార్డ్ని ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతున్నా. భవిష్యత్తులో ఇక్కడ గోడాలను నిర్మించాలి. రైతుల కోసం ఒక
రైతులు పండించినటువంటి ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవడానికి పెద్ద పెద్ద గోడౌన్ నిర్మాణం కూడా చేసుకోవడానికి మనకి కొంత రాజస్థానం ఉంది. దాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నాలుగు కాలంలో చంద్రబాబు గారి సహకారంతో నిధులు తీసుకొస్తాను. నిధులు తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయ గిడ్డంగులు ఆంధ్రప్రదేశ్ మేయర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వ్యవసాయ గిడ్డంగులు ఇక్కడ ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం స్వీకారం చేయడం చాలా సంతోషం. మనం ఇదిగోడ మార్కెట్ అభివృద్ధికి బాగా కృషి చేసి చంద్రబాబు గారి యొక్క ఆస్తి సాధనకి కృషి చేయాలని చెప్పేసి కోరుకున్నాను. రైతులు గెలిచిన సమస్య వచ్చిన పెద్ద సమస్య వచ్చినా వారి సమస్య పరిష్కారానికి అండగా ఉండి తోడుగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ అందరినీ కూడా సభ్యులందరినీ నేను కోరుకున్నాను. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మార్కెట్ అభివృద్ధి కోసం ఒక శాసనసభ్యుగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే భవిష్యత్తులో మనకి ఎదుర్కొన్న మార్కెట్ ఆడికి ఒక ఏసీ కోల్డ్ స్టోరేజ్ తీసుకురావాలని కృషి చేస్తున్నా. ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఒక కోల్డ్ స్టోరేజ్ ఎదుర్కొండ మార్కెట్ ఆడిలో ఒక కోల్డ్ స్టోరేజ్ తీసుకొస్తాను. అలాగే మార్కెట్ ఆడి గిడ్డంగులు పండించిన పంట నిర్వహించుకోవడానికి కూడా ఒక 5 కోట్లతో ఇక్కడ గిడ్డంగులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒక లెటర్ పెట్టాను. రానున్న కాలంలో అవి ఖచ్చితంగా వస్తాయని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 65% వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయదారులందరూ కూడా రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఆర్థిక ప్రగతి సాధిస్తే రైతు ఎప్పుడైతే ఆర్థిక ప్రగతి సాధిస్తాడో ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా ఆర్థిక ప్రగతిలో ముందుంటుంది. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యంలో భాగంగానే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి అందిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతుల తరఫున ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒక లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. అందుకోసమే అనేక చోట్ల వ్యవసాయ గిడ్డంగులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రైతుల కోసం లక్షల పనులు నిర్వహించుకోవడానికి వీలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండిన పంటకి మొత్తం గిడ్డంగులు నిర్మాణం చేపడతా ఉంది ప్రభుత్వం. అలాగే రైతులకి రైతుల యొక్క అభివృద్ధి కోసం రైతు రుణమాన్ని కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి అప్పులు కూలిపోయిన రైతులు ఓట కలిగించడానికి 24,500 కోట్ల రూపాయలు రైతు రుణమాన్ని నిర్మాణ చక్రంగా రాష్ట్ర ఎన్నికల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర రైతాంగం ఆదుకున్నారు చంద్రబాబు గారు. 60,000 లక్షల మంది రైతులకి రైతు రుణమాన్ని అందించిన ఘనత చంద్రబాబు గారి రుణమాన్ని భారతదేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందించింది. 16,000 కోట్ల అప్పుల్లో కూడా చంద్రబాబు గారు కష్టాలు ఉన్న రైతులు గుర్తుపెట్టుకొని ఎన్నికల ముందు వచ్చిన మాట నేను నిలబెట్టుకున్న ఖాయం కూడా చంద్రబాబు గారు. అందుకోసమే ఈరోజు ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబం ప్రభుత్వం ద్వారా కొంతమందికి రైతు రుణమాఫీ, ఇంకొకరికి డ్వాక్రా రుణమాఫీ, 10,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ అందించారు చంద్రబాబు గారు. 90 లక్షల మంది మహిళలకి డ్వాక్రా రుణమాఫీ ఇచ్చారు. ఆ విధంగా 140 సీట్లు ఎక్కువ సీట్లు ఇచ్చారు తెలుసు తెలుసుకోబోతా ఉంది. మళ్ళీ మన చంద్రబాబు గారు మళ్ళీ 2019లో కూడా ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీ అందరూ సహాయ సహకారాలతో చెప్పి మీ అందరితో మనం చేస్తూ రైతు బాధలు చంద్రబాబు గారిని మళ్ళీ 2019లో కూడా భారీ నిజాయితీ గెలిపించాలని కోరుకుంటూ 5 సర్వేలు రాష్ట్రంలో 5 సర్వేలు కూడా మళ్ళీ పైసల కంటే ఎక్కువ చెప్పిన మళ్ళీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అని చెప్పేసి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి అనుమతి సుబ్బారెడ్డి గారికి అలాగే గోవిందరాజు గారికి అలాగే రైతులందరికీ పేరు పేరు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
సాగు నీటి విడుదలలో ప్రభుత్వం పక్షపాతం వహిస్తుందని, తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో రైతు కంటనీరు వస్తుందని వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుల్లా బ్రహ్మనాయుడు అన్నారు. శావల్యాపురం మండలంలోని పరమటి పొలాల్లో నీరు లేక ఎండిపోతున్న పైర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు అందిస్తామని, పంటను వేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం నేడు వారబంది పేరుతో సాగునీటిని నిలుపుదల చేస్తుందన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే రైతు పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా సాగునీటిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ నష్టం పరిహారం వచ్చేంతవరకు మేము కూడా మా పార్టీ తరపు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఎక్కడ కూడా వదిలిపెట్టం. ఏ విధంగా చూసినా మోసం, మాయా, దగ ఆ దగ మాటలో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి మీ ఆలోచనలు మంచి పద్ధతి కాదు. పోతిరెడ్డి పాడుకు నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతం రైట్ కెనాలు ఆయకట్టు భూమికి నీళ్ళు ఇవ్వరా? పోతిరెడ్డి పాడు మీకు రాజకీయ లబ్ధి కోసం మీరు పోతిరెడ్డి పాడుకు నీళ్ళు ఇచ్చి ఇక్కడ ఆయకట్టు భూములకి అన్యాయం చేస్తారా? ఈ రైతు కనాల భూములు అందరూ కూడా, రైతులందరూ కూడా ఆందోళన గురవుతారు మీరు అంతా కూడా అని కూడా ఈ రైతులు హెచ్చరిస్తున్నారు. దానికి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీలకు సంబంధం ఏంటి, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకే ఓటేసామంటున్నారు. పార్టీ కంటే ముఖ్యం రైతులు. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనే కదా, అందరూ రైతులకి నష్టపరిహారం రావాలా, వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని మనం చెప్తున్నాం. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా వ్యాధులపై అవగాహన లేక గ్రామాలను బహిష్కరిస్తున్న వైనం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో ఒకరు వ్యాధితో మరణిస్తే ఆ గ్రామానికి రాకపోకలు, వ్యాపార సంబంధాలను సైతం కూడా నిలిపివేయటంతో ఆనాడు కుష్టు వ్యాధిగ్రస్తులను గ్రామ బహిష్కరణ చేసిన రోజులు మళ్లీ నేటి నాగరికత ప్రపంచంలో చూడాల్సిన దుస్థితి నెలకొంది. వివరాలను పరిశీలిస్తే ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లు గ్రామంలో ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూతో మరణిస్తే కనీసం అంత్యక్రియలకు కూడా గ్రామస్తులు రాకపోవటం అపోహలకు దారితీస్తుంది. గ్రామస్తులు రాకపోవడంతో కుటుంబ సభ్యులే ఆ వ్యక్తికి అంత్యక్రియలు చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామంలో స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి చెందడాన్ని చుట్టుపక్క గ్రామాలకు విస్తరించడంతో రోజు ఆ గ్రామానికి వ్యాపారానికి వచ్చే చిరు వ్యాపారులు, ఆ గ్రామానికి రాకపోకలు సాగించేవారు కూడా ఎక్కడ వ్యాధి సోకుతుందో అన్న భయంతో నిలిపివేశారు. ఇదిలా ఉంటే వైద్య శాఖ వ్యాధిపై ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించి అపోహలను రూపుమాపాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నెల 24-25 జరిగే యూటీఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని యూటీఎఫ్ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ హనుమంతరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఈ సభలకు సుమారు 2,000 మంది హాజరు కావాలని, అధిక సంఖ్యలో యూటీఎఫ్ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అందువల్ల రెండవ రోజు జరిగేటువంటి విద్యా సదస్సుకి జిల్లా వ్యాప్తంగా 2,000 మంది ప్రతినిధులు హాజరవుతారు. అందువల్ల తప్పనిసరిగా ఎనుకొండ ప్రాంతీయ శాఖలుగా ఉన్నటువంటి 5 శాఖలు సహకారంతో జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని యూటీఎఫ్ కార్యకర్తలు, అదేవిధంగా విద్యారంగ శ్రేయోభిలాషులు, సీనియర్ కార్యకర్తలు ఈ మహాసభల్లో పాల్గొనాలని సూచిస్తా ఉన్నాం. అదేవిధంగా 25వ తారీఖు సాయంత్రం నిర్మాణ కౌన్సిల్ జరుగుతుంది, దానికి డెలిగేట్స్ పాల్గొంటారు. అందువల్ల ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 24-25 తేదీల్లో వినుకొండ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 18వ జిల్లా మహాసభలు అత్యంత ఘనంగా జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ప్రధానంగా విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించి కొన్ని తీర్మానాలు చేసి రాష్ట్ర స్థాయిలో పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఈరోజు హై స్కూల్స్ ఇటు పల్నాడు ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళాం. ప్రమోషన్లు కోర్టు పరిష్కారం చేయలేనప్పుడు ప్రభుత్వం చొరవ చేసి ఆ సమస్యని పరిష్కరించి ప్రమోషన్లు ఇచ్చి హై స్కూల్స్ని కాపాడమని చెప్పి మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. నియోజకవర్గంలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినవోలు ఈపూరు బొళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.
బాబు వస్తే జాబు వస్తుందని ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిరూపించుకుంటున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో 11 కంపెనీల వారు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు డిఆర్డీఏ కింద జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. వినుకొండలో మెగా జాబ్ మేళా రేపు ఉదయం 10 గంటలకి జరుగుతూ ఉంది. 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి, 8వ తరగతి చదువుకున్న వాళ్ళకి, అలాగే ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళకి, డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి రేపు వినుకొండలో సుమారు 1000 ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి జాబ్ మేళా రేపే జరగబోతా ఉంది. ఈ అవకాశాన్ని చదువుకున్న యువత యువకులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఈరోజు 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు 10 లక్షల మందికి గత 4.5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈరోజు అనేక చోట్ల జాబ్ మేళాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మందికి, వేలాది మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. గతంలో కూడా వినుకొండలో జరిగినటువంటి జాబ్ మేళాలో 800 మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం జరిగింది. రేపు మహిళలకి, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా, ఆడపిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళకి, 8వ తరగతి నుండి 10th చదివిన వాళ్ళకి మొత్తానికి కూడా 10,500 రూపాయలు ఇస్తూ వాళ్ళకి భోజన ఏర్పాట్లు, రెసిడెన్షియల్ సౌకర్యం అన్ని కూడా తిరుపతి దగ్గర శ్రీ సిటీలో. ఇప్పుడు మొబైల్ మన సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీలు ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. లేడీస్కి స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళే జాబ్ ఇచ్చి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. 8వ తరగతి 10వ తరగతి చదువుకున్నటువంటి లేడీస్కి రేపు 500 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నాం. ఈ అవకాశాన్ని జాబ్ మేళ వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మా ఆడపిల్లల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు పురుషులతో పాటు ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేయాలి, కుటుంబం యొక్క అభివృద్ధికి అండగా ఉండాలి. అందువల్లనే ఆడవాళ్ళకి రేపు సపరేట్గా ఆడపిల్లలకి చదువుకున్న వాళ్ళకి ప్రత్యేక జాబ్ మేళా పెట్టాం. అలాగే జెంట్స్కి, లేడీస్కి ఇద్దరు కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. రేపు అనేక రంగాల్లో కార్లు తయారు చేసే కంపెనీ కియో మోటార్స్ కంపెనీ వాళ్ళు కూడా రేపు ఇక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. వినుకొండలో మొబైల్ తయారు చేసే కంపెనీల వాళ్ళు కూడా రేపు వినుకొండ వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. కాబట్టి అనేక కంపెనీలు, 20 కంపెనీలు వచ్చి రేపు ఉద్యోగ అవకాశాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అందుకే బాబు గారు వచ్చారు కాబట్టి ఈరోజు జాబులు వస్తున్నాయి. మన దగ్గరికే వచ్చి ఈరోజు ఉద్యోగ అవకాశాలు రిక్రూట్ చేసుకుంటున్నారంటే, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారంటే, ఈరోజు రాష్ట్రంలో వస్తున్న కొత్త పరిశ్రమలు, జరుగుతున్నటువంటి అభివృద్ధి దీనికి కారణం. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇట్లా వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే మేము ఉద్యోగాలు ఇస్తామని ఈరోజు అనేక పరిశ్రమలు ముందుకు వచ్చినాయి. ఇది ఒక మంచి శుభపరిణామం. చదువుకున్న యువత యువకులు, మన వినుకొండలోనే పనిచేయాలంటే కాదు, ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడికి వెళ్ళి పనిచేయాలి, మంచి నాలెడ్జ్ సంపాదించుకోవాలి, బాగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, ప్రమోషన్లు తెచ్చుకోవాలి, సొంత బిజినెస్లు పెట్టాలి, ఆర్థికంగా అందరూ అభివృద్ధిలో రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎన్ఎస్పీ అధికారులు నిర్వహిస్తున్న వారబందితో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈపూరు మండలంలోని పెరుమాళ్లపల్లి మేజర్ వద్ద వారబందీ అనంతరం సాగునీటిని విడుదల చేసినప్పటికీ వెంటనే లాకులను మూసివేశారు. నీటి విడుదల నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయా గ్రామాల రైతులు మేజర్ వద్దకు చేరుకుని లాకులను ఎత్తారు. సమాచారం తెలుసుకున్న ఎన్ఎస్పీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అయితే నీటి నిలుపుదలపై రైతులు అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. తమ పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు. మరో 2,000 ఎకరాలకు పైగా వరి సాగు చేస్తున్నామని, నీటిని నిలిపివేస్తే పొలాలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఎస్పీ అధికారులు రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు విరమించారు. ఈ నెల 14వ తేదీన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 మండలాల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారత క్రికెట్ అండర్-19 T20 జట్టుకు ఎంపికైన మన్నం ప్రేమ్ సాయికు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ పుల్ల బ్రహ్మనాయుడు ఆర్థిక సహాయం అందించారు. శ్రీలంక, భారత జట్ల మధ్య
జరిగే క్రికెట్ పోటీలకు ఎంపికైన ప్రేమ్ సాయి అత్యుత్తమ ప్రదర్శన నిర్వహించి ఉన్నత స్థాయికి ఎదగాలని బొల్ల ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.